వార్తలు సమర్పిస్తున్నవారు శ్రీ కనకదుర్గ మైసమ్మ తల్లి జ్యోతిషాలయం రామాయణపేట. గ్రీన్ బాపట్ల కార్యక్రమం పంగులూరు మండలాల్లో ఈ నెల 28వ తారీఖున అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య ప్రారంభిస్తారని ఎంపీడీఓ బి రామాంజనేయులు తెలిపారు. బాపట్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 2,50,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు, పంగులూరు మండల పరిధిలోని 7,500 మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి టీచర్లు, డ్వాక్రా సభ్యులు, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల ద్వారా పాఠశాలలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు, గ్రామ సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. రోడ్డుకి ఇరువైపు మొక్కలు నాటాలని, తన చుట్టూ ఫెన్షన్లు వేయాలని, మొక్కల్ని జాగ్రత్తగా చూసుకోవాలని తెలియజేశారు. మండలంలోని 21 గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మొక్కలను సిద్ధంగా ఉంచినట్లు ఎంపీడీఓ తెలియజేశారు. నమస్కారం అండి. జయపంగులూరు మండలంలో మన గ్రీన్ బాపట్ల కార్యక్రమానికి సంబంధించి మన బాపట్ల జిల్లా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకి 28/7/2023 తారీఖున 2,50,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా జయపంగులూరు మండలానికి సంబంధించి 9,500 మొక్కలు నాటే కార్యక్రమాన్ని లక్ష్యంగా నిర్ణయించుకున్నాము. దాని ప్రకారం ఈరోజు గ్రామంలో టీచర్సు, డ్వాక్రా గ్రూప్లోని మహిళలు, అలానే సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గృహ సారథులు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరి ఇన్వాల్వ్మెంట్తో భారీ ర్యాలీ ఒకటి చేయడం జరిగింది. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా మండల స్పెషల్ ఆఫీసర్ గారు, పీడీ గారు వచ్చి ఉన్నారు. ఆ ప్రోగ్రామ్ను కండక్ట్ చేశాము. దీని ప్రకారము ఇప్పుడు ఈ 9,500 మొక్కలు స్కూల్స్ ఆవరణలలోనూ, అలానే ఆర్బీకే పరిసరాల్లోనూ, వెల్నెస్ సెంటర్స్ పరిసరాల్లోనూ, అట్లానే సచివాలయం ఆఫీసుల దగ్గర, అలానే ఏవైతే పబ్లిక్ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్ పరిసరాల్లోనూ వీటన్నింటిలో నాటడం జరుగుతుంది. ఇవే కాకుండా రోడ్డు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని అడుగుపెట్టాము. ఈ కార్యక్రమం మనకు మండలంలో 21 గ్రామాల్లో ఉంటే 21 గ్రామాల్లో జరుగుతుంది. ఇప్పటికే ఫిట్టింగ్ పూర్తి చేసుకున్నాము. 9,500 గుంటల ఫిట్టింగ్ ఈరోజు సాయంత్రానికి కంప్లీట్ అవుతుంది. మొక్కలను ఆల్రెడీ మనకు వేటపాలెం నర్సరీ నుండి, కడవకృతు నర్సరీ నుండి అలాట్ చేశారు. అవన్నీ మనం 21 గ్రామ పంచాయతీలకు తెచ్చుకున్నాం. మొక్కలన్నీ గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయి. అక్కడి నుంచి స్కూల్స్కి, అలానే మొక్కలు నాటే ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటికంటికి చేరుతాయి.